यादाद्रि श्री लक्ष्मी नरसिंह स्वामी आलयानी संदर्शन सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस एनवी रमण को मुख्यमंत्री केसीआर कोरार ఈ సందర్భంగా యాదాద్రిని సందర్శించాలని కోరగా సీఎం ఆహ్వానాన్ని మన్నించి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక సీజీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన ఆలయాన్ని పరిశీలిస్తారు. సీజీఐ పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత ముందుగానే యాదాద్రికి చేరుకుని ఏర్పాట్లపై జిల్లా పరిపాలనా యంత్రాంగం, వైటీడీఏ అధికారులతో సమీక్షించారు. ఇక కాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజ్భవన్లో జస్టిస్ ఎన్వీ రమణకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ప్రభుత్వ భూములు విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో వర్చువల్ విధానంలో సీఎల్పీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యమ కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న అప్పులు చాలా ప్రమాదకరంగా మారాయని, ఇచ్చిన అప్పులు ఇష్టానుసారంగా జవాబుదారితనం లేకుండా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న వనరులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా భూముల అమ్మకాలను అడ్డుకుంటామని గుర్తు చేశారు. రాష్ట్ర గవర్నర్ను కలిసి భూముల అమ్మకాన్ని నిలుపుదల చేయాలని కోరుతామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విక్రయించిన భూములు వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు వేలాలని, అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ఇందుకోసం అవసరమైతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు శాసనసభలో, బయట కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అప్పులకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పాలని చేసిన ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం బయటికి రాయనికుండా దాయటం కోసం చేసిన ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు లిమిట్స్ లో తీసుకున్నటువంటి లోన్లుగా చూపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ సృష్టించి గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు ఇరిగేషన్ పేరు మీద ఇచ్చినటువంటి గ్యారంటీస్ 47,152 కోట్లు, మిషన్ భగీరథకి 25,000 కోట్లు, ఇతర కార్పొరేషన్లకి ఇచ్చినటువంటి గ్యారంటీ తెచ్చినటువంటి అప్పులు 32,847 కోట్లు, మొత్తంగా 1,05,000 కోట్లు గ్యారంటీస్ రూపేణా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో గతంలో ఇప్పటివరకు చేసిన 2,86,804 కోట్లు ప్లస్ ఈ 1,05,000 కోట్లు కలిపితే ఇప్పటికీ 386,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనలందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పుని 500,000 కోట్లకి చేర్చబోతా ఉంది. ఇప్పుడున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం తెచ్చుకున్న అప్పులతో పాటు అదనంగా వీళ్ళు చేసేటువంటి అప్పులు ఇవి కాదన్నట్టు హరీష్ రావు గారు ఈ మధ్య 4% ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 5% పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నాడు. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం 2023-24 కల్లా అక్షరాల 500,000 కోట్లకు పైబడి అప్పు మనందరి మీద పడబోతాం. ఇవి కాకుండా ఈ అప్పులు కట్టడానికి, వడ్డీ కట్టడానికి ఆదాయం లేకుండా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఆ అప్పు కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఇవి కాకుండా గత ప్రభుత్వాలు అందించి వచ్చినటువంటి ఈ భూముల అమ్మకానికి కూడా తోడైతే అటు అప్పులు ఉన్న ఆస్తుల అమ్మకం మొత్తం కలిపితే 2023-24 కల్లా రాష్ట్రం మొత్తం
ఇవాళ తీసి ఏమీ మిగలకుండా పోయేటువంటి ప్రమాదం రాష్ట్ర ప్రజలపైన పెనుభారంగా కాబోతాం. అందుకోసమే ఈ ఆక్షన్ చేసేటువంటి భూములకు సంబంధించిన వాటి సమగ్ర సమాచారం అంతా ప్రజలకు తెలియజెప్పి ఈ ఆక్షన్ ని ఆపాలని సిఎల్పి అడ్డుకోవాలని సిఎల్పి నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వాన్ని సిఎల్పి మరొక స్పష్టమైనటువంటి డిమాండ్ కూడా చేస్తాం. ఒక శ్వేతపత్రం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులు ఇప్పటివరకు అమ్మినటువంటి భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న భూముల సమగ్రమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకి ఒక శ్వేతపత్రంగా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తాం. ఈ భూములతో పాటు గతంలో శాసనసభ ద్వారా కాంగ్రెస్ శాసనసభ పక్షం, శాసన మండలి ద్వారా కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రయత్నం చేసి ఆపినటువంటి మియాపూర్ భూములు నయీం పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు, ఆయన సంబంధించినటువంటి అక్రమంగా సంబంధించిన భూములు, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎంత సురక్షితంగా ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా కోరటం జరుగుతోంది. వీటన్నిటిని ఆపటం కోసం ముందుగా గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారిని సిఎల్పి పక్షాన కలిసి ఈ భూముల అమ్మకాన్ని ఆపాలని, వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన ఇవ్వాలని చెప్పి సిఎల్పి డిసైడ్ చేసింది. గాంధీనగర్ డివిజన్ నుంచి నూతనంగా ఎన్నికైన మహంకాళి జిల్లా నాయకులను బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్ సన్మానించారు. యువమోర్చా మహంకాళి జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన పి బాలకృష్ణ, బీజేపీ ఓబీసీ మోర్చా మహంకాళి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన వినయ్ గౌడ్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు యువమోర్చా నాయకులు, కార్యకర్తలు సైనికుడిగా పనిచేయాలని లక్ష్మణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, బీజేపీ నగర మేయర్ నాయకులు వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమృత కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మేయర్ జక్క వెంకటరెడ్డి ప్రారంభించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ లేతాకుల మాధవి, రఘుపతి రెడ్డి, డిఈ శ్రీనివాస్, డివిజన్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కూడా కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించింది. కొన్ని వారాల కిందట మహోగ్రంగా సాగిన కరోనా వ్యాప్తి ఇప్పుడు తగ్గింది. గడిచిన 24 గంటల్లో 91,621 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,280 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇక అదే సమయంలో 2,261 మంది కరోనా నుంచి కోలుకోగా 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 603,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,78,748 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,137 మంది చికిత్సను పొందుతున్నారు. మరణాల సంఖ్య 3,484 చేరింది. కరోనా కేవలం ఆరోగ్య రంగంపైనే కాదు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థపైన ప్రభావం చూపింది. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్ల నుంచి అనేక పరిశ్రమలు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఐటీ అనుబంధ సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఎగుమతి దిగుమతులు నిలిచిపోవడంతో ఉన్నవి కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాయి. పరిశ్రమలు 10 యూనిట్లు ఉంటే 5 యూనిట్లతో పసారి పెట్టుకుంటున్నారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గింది. 2019 మే నెల సగటు విద్యుత్తు వినియోగం 70 MU ఉండగా 2020లో ఇది 60 MUకి తగ్గింది. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో రోజు సగటు కరెంటు వినియోగం 55 MUకి పడిపోయింది. ఫలితంగా సంస్థ నెలకు సగటున 25 నుంచి 30 కోట్ల రూపాయల చొప్పున అదనపు రెవెన్యూను కోల్పోవలసి వచ్చింది. ఈ 2 వేసవి కాలాల్లో డిస్కమ్ 400 కోట్ల వరకు నష్టాలను చూసింది.
గ్రేటర్ లో 50 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 7 లక్షల వాణిజ్య కనెక్షన్లు 50000 పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి 45 లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి నగరంలో నెలకు కొత్తగా 2000 గృహ వినియోగ కనెక్షన్లు వచ్చి చేరుతూ ఉంటాయి ఇక గృహ వినియోగదారులకన్నా వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులే సంస్థకు కీలకం గృహ విద్యుత్ ఛార్జీల తో పోలిస్తే వాణిజ్య సంస్థలు వాడే కరెంట్ యూనిట్ ఛార్జీ ఎక్కువ ఇక లాక్ డౌన్ కారణంగా ఐటీ అనుబంధ కంపెనీలు సహా సినిమా హాల్లు హోటళ్లు ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి ఎగుమతి దిగుమతులు నిలిచిపోవడంతో చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించుకుంటున్నాయి ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వడంతో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఏసీలు ఫ్యాన్లు కూలర్లు పని చేయకపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది వినియోగదారుల నుంచి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి సంస్థ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది సాధారణంగా వర్షాకాలం శీతాకాలంతో పోలిస్తే వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా నమోదు అవుతుంటుంది ఇక గృహాల్లోనే కాకుండా వాణిజ్య సంస్థలను ఏసీల వినియోగం పెరిగి కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది ఇక జూలై నుంచి ఫిబ్రవరి వరకు నెలకు 150 నుంచి 200 యూనిట్లు వాడే సగటు వినియోగదారులు మార్చి నుంచి జూన్ చివరి వరకు 300 నుంచి 350 యూనిట్ల వరకు ఖర్చు చేస్తూ ఉంటారు ఇక మే వరకు డిస్కమ్ ఈ వేసవిలో భారీగా కరెంట్ వినియోగం జరుగుతుందని అంచనా వేసింది రోజు సగటున వినియోగం 75 ఎంయుకు చేరుకుంటుందని భావించింది అయితే సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ప్రభుత్వం ఈ వేసవిలో లాక్ డౌన్ ప్రకటించింది 2020 మే నెలలో రోజు సగటు వినియోగం 60 ఎంయు ఉండగా 2021 మేలో 55 ఎంయులే నమోదైంది లాక్ డౌన్ కారణంగా గృహ వినియోగం పెరిగినప్పటికీ వాణిజ్య వినియోగం తగ్గడంతో సంస్థకు నష్టాలు తప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇక అల్పపీడనం ఏర్పడిన కారణంగా వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ ఒడిశా ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని పేర్కొంది కోవిడ్ వేళ ఐడవాలను ఆప్తులను కోల్పోతున్న వారు తీవ్ర దుఃఖానికి లోనవుతున్నారు ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠం స్వామీజీ స్వామి సిద్ధకంఠానంద మహారాజ్ మనోధైర్యాన్ని పెంచే మాటలు చెప్పారు మరణించిన వ్యక్తులను మర్చిపోలేక మదన పడుతున్న ఆయా కుటుంబాలకు స్నేహితులకు ఉపశమనం కల్పించడమే కాకుండా వారిలో నూతన ఆశావహ దృక్పథాన్ని కల్పించారు విద్యా వ్యవస్థ కారణంగా పనికిరాని బోధనలే పాఠ్యాంశాలయ్యని స్వామి సిద్ధకంఠానంద అన్నారు ధర్మస్పృహ లేని చదువు చదువే కాదన్నారు ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం మోక్షం పనికి రాకుండా పోయాయని అర్థం కామం మధ్య జనం ఊగిసలాడుతున్నారని వాపోయారు సంపద పెరుగుతూ ఉంటే రోగం అశాంతి పెరుగుతున్నాయన్న విషయాన్ని గ్రహించడం లేదన్నారు మరణం అంటే భయాన్ని విడనాడి నిర్భయులుగా జీవించాలని ఆయన సూచించారు అంటాడు గీతలో భగవానుడు శరీరాల నశ్వరాలు శరీరాల అశాశ్వతాలు ఆ శరీరం లోపల ఉండి శరీరాన్ని నడిపిస్తున్న మనస్సును నడిపిస్తున్న ఆత్మ మాత్రమే శాశ్వతము ఆత్మ మాత్రమే నిజము ఆత్మ సాక్షాత్కారం కోసం జీవన ముక్తి కోసం ముక్తి కోసం మనం ప్రయత్నం చేస్తే మనకి ఈ మృత్యు అనేటువంటి చేదు అనుభవం కూడా చేదు అనుభవంగా మిగలదు అని వాళ్ళు ఒక మహోపదేశాన్ని మనకిచ్చారు మన ఋషులు మునులు అయితే మనం ఇప్పుడు ఒక సమాజాన్ని చూసుకుంటే మనం భారతీయ సమాజం కావచ్చు నేడు పాశ్చాత్య సమాజాలు కావచ్చు అంటే కాన్షియస్ గా ఎరుకతో ఈ మానవ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సమాజాలు చాలా తక్కువగా ఉన్నాయి మనము ఒక విధంగా ఒక దేహము మనస్సు అనేటువంటి డైమెన్షన్స్ దగ్గర ఆగిపోయాం ది కైండ్ ఆఫ్ సాచురేషన్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ కైండ్ ఆఫ్ సారీ స్టాగ్నేషన్ ద సివిలైజేషన్ ఇస్ స్టక్ యాజ్ ఇట్ వర్ ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా మన మన నాగరికత పురోగమనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే విశ్లేషిస్తే ఈరోజు సగటు మనిషి యొక్క ఆలోచన జీవితానికి సంబంధించి ఎలా ఉందంటే బాగా చదువుకోవాలి ధనాన్ని సంపాదించాలి అవసరాలన్నింటినీ తీర్చుకోవాలి జీవితాన్ని ఆస్వాదించాలి అనుభవించాలి సో ఇది ఒక లక్ష్యం తప్పు లేదా లక్ష్యం పెట్టుకోవడం అయితే అక్కడితో ఆగిపోకూడదు అక్కడితో ఆగిపోతే సమాజం అంటే ఇట్ ఈస్ స్టాగ్నెంట్ మనిషిగా పుట్టినవాడు ప్రతి వ్యక్తి కూడా నేనెవరిని ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను అన్నటువంటి ప్రశ్న వేసుకోవాలి దాన్ని ఆత్మ విచారం అంటాం మనం వేదాంతం
ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టును అతి కష్టం మీద డ్రా చేసుకోగలిగిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న పర్యటన జట్టు 21 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో రోరీ బర్న్ లారెన్స్ అర్ధ సెంచరీలతో రాణించడంతో 303 పరుగులు చేసి స్కోర్ చేసింది. ఇక బౌల్డ్కు 4, హెన్రీ 3, అజాజ్ పటేల్ కు 2, వాగ్నర్ కు ఓ వికెట్ దక్కింది. అనంతరం కాన్వే, యంగ్, రాస్ టేలర్లు అర్ధ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 388 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కు 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ను న్యూజిలాండ్ ప్లేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మ్యాట్రీ, హెన్రీ, వాగ్నర్, బౌల్డ్ చెరో 3 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 122కే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో మార్క్ వడ్డు 29 టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ గెలుపునకు తొలి ఇన్నింగ్స్ లో లభించిన 88 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి 38 పరుగులు అవసరమైంది. ఈ లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మ్యాట్ హెన్రీకి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు డెవేనా కాన్వే, ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ కు సంయుక్తంగా దక్కింది. టీమిండియాతో జరిగే 5 టెస్టుల సిరీస్లో పచ్చిక మైదానాల్లో ఒకే రకమైన పిచ్చులు తయారు చేస్తే భవిష్యత్తులో అది ఇంగ్లాండ్కే నష్టమని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి అంచులు నిలిచిన నేపథ్యంలో టెలిగ్రాఫ్తో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. కివీస్తో జరుగుతున్న ఈ సిరీస్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ను తీసుకోకపోవడమే ఇంగ్లాండ్ చేసిన తప్పని వాన్ పేర్కొన్నారు. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో వర్షం కారణంగా ఇంగ్లాండ్కు కలిసి వచ్చిందని, ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్టులోనూ అలాంటి పిచ్చిని రూపొందించడం వ్యూహాత్మక తప్పిదమని వివరించారు. నలుగురు సీమర్లతో బరిలోకి దిగితే వాళ్లతో ఎక్కువ ఓవర్లు వేయించాల్సి వస్తుందని, అలా కాకుండా జాక్ లీచ్ను తుది జట్టులోకి తీసుకుని కెప్టెన్ జో రూట్తో బౌలింగ్ చేయించి ఉంటే పేసర్లకు కాస్త ఊరట లభించదని వాన్ విమర్శలు చేశారు. టీమిండియాతో ఆడేటప్పుడు ఇంగ్లాండ్ ఇలాంటి తప్పిదాలు చేయదని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అప్పుడు తమకు అనుకూలంగా ఉండే వికెట్లు తయారు చేసి స్వల్ప తేడాతో టెస్టు మ్యాచ్ను గెలుపొందిన అది ఇంగ్లాండ్కు మంచి చేయదని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా తర్వాత ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అలాంటప్పుడు మంచి వికెట్లపై ఎలా ఆడాలో ఎలా గెలవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనిపించిన న్యూజిలాండ్ తన రిజర్వ్ బెంచ్ బలమేంటో చూపించిందని ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ అన్నారు. దీంతో టీమిండియాలో తలపడే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు సెలెక్టర్ల జట్టును ఎంపిక చేసినప్పుడు అవసరమైన మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. ఈ మ్యాచ్ యువకులు పరీక్ష లాంటిదని, ఇందులో 6 మార్పులతో బరిలోకి దిగామన్నారు. కొందరు గాయాల కారణంగా తప్పుకోగా మరికొందరిని బలవంతంగా తప్పించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే కొత్తగా జట్టులకు వచ్చిన విలియంగ్, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్ లాంటి ఆటగాళ్లు బాగా ఆడారని అన్నారు. దీంతో టీమిండియాతో జరిగే ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు తుది జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లకు బలమైన బ్యాకప్ ఆటగాళ్లు దొరికారని టేలర్ వివరించారు.